సర్పంచ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మర్రిగూడెం పంచాయతీ సర్పంచ్ భూక్య బుజ్జి తన భర్త అయిన భూక్య రాములు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ షాడో సర్పంచ్ గా వ్యవహరిస్తున్నాడని మర్రిగూడెం ఉప సర్పంచ్ భూక్య మల్లిబాబు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీలో జరిగే అభివృద్ది పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని షాడో సర్పంచ్ రాములు అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గోదావరి ఇసుక వాడుతున్నట్టు నమ్మించి మట్టితో కూడిన ఇసుకను వాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని 30 రోజుల ప్రణాళికలో ఆవాస ప్రాంతాల్లో 5 రోజుల జేసీపీ డోజర్లతో పనులు చేయించి 20 రోజులు పనులు చేయించినట్లు బిల్లులు సృష్టించారని మర్రిగూడెం పూసల తండ గ్రామంలో సీసీ రోడ్లను టీఎఫ్సీ ఎస్ఎస్సీ 10 లక్షల నిధులతో నాసిరకం ఇసుక రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను మా గ్రామ పంచాయతీ పరిధిలో 2 సంవత్సరాల 3 నెలల ప్రభుత్వం నుంచి దగ్గర 1 కోటి రూపాయల ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన ఆ నిధుల్ని సర్పంచ్ భర్త గ్రామ పంచాయతీ చార్ల మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను మాణవ్ మల్లిబాబు మేము ఉప సర్పంచ్ సర్పంచ్ ఎన్నికై 2 సంవత్సరాల 3 నెలలు అయ్యి ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయల నిధులు మంజూరైంది. 2 సంవత్సరాల వరకు ఈ నిధుల్లో సర్పంచ్ భర్త ప్రభుత్వ ఉద్యోగి ఉండి డ్యూటీలు చేయకుండా షాడో సర్పంచ్గా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ తప్పుదారు పట్టిస్తూ తప్పులు బిల్లులు సృష్టిస్తూ అవకతవకలు పనిచేస్తూ మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఉప సర్పంచ్గా నేను కొనసాగిస్తున్న ఆయన మీద నేను ఇటువంటి పనులు చేసుకుంటూ బాహటంగా మాకు పలు మా జనరల్ బాడీ మీటింగ్లో ఆయన స్వయంగా పార్టిసిపేటం చేయడం, మా ప్రతి పనులలో ఆయనే జోక్యం చేసుకోవడం, మమ్మల్ని బెదిరించడం, ఈ ఆయన మీద నేను గత మన కలెక్టర్ గారికి, ఖమ్మం కలెక్టర్ గారికి, మహబూబాబాద్ కలెక్టర్ గారికి, డిపిఓ గారికి నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళ మీద డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. సంబంధిత ఆయన మీద ఏ విషయంలో ఎక్కడెక్కడ పాల్గొన్నారో ఫోటోలు కూడా జతపరిచి ఇచ్చాను. ఇది ఇప్పుడు దాకా ఎటువంటి స్పందన తీసుకోలేదు, ఆయన మీద చర్య తీసుకోలేదు. కాబట్టి మా యొక్క గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగం కాకుండా షాడో సర్పంచ్ మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.